So whatever can be actually actions that single-use plastic should not be used and it should be. Of course, it's banned since very, very long time. And my dear wonderful students, very warm welcome to this program on plastic pollution ban. కోవిడ్ తర్వాత ఈ యాంటీ ప్లాస్టిక్ క్యాంపెయినింగ్ మళ్ళీ ఈరోజు మొదలుపెట్టాము. అంటే ఇన్ని గత 2.5-3 ఇయర్స్ నుంచి కోవిడ్ మూలంగా ఎక్కువ మంది ఒక చోట కలిసేదానికి మంచిది కాదు, ఎక్కువ మంది మాస్క్లు వేసుకున్నా సరే మంచిది కాదు, అందరినీ ఇప్పుడు ఎవరు వేసుకుంటా కూడా లేరు, ఇన్సిస్ట్ కూడా చేయలేకున్నాము. సో అందుకని ఎన్ని రోజులు ఆపేస్తున్నాం, ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేసాము. సో నా ప్రయత్నానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళ మళ్ళీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ని సీరియస్గా తీసుకుంది కాబట్టి కొంచెం నాకు మోర్ సపోర్టివ్గా అనిపిస్తుంది. సో దయచేసి క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలి అంటే దయచేసి ఎవరు కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని యూజ్ చేయొద్దు. అది వన్ థింగ్ అయితే మన హెల్త్ కోసమా అనే ఒకటైతే, అది స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి ఏదో ఎవరైనా సరే, గవర్నమెంట్ ఒక రూల్ పాస్ చేసింది అంటే ఆ రూల్ని గౌరవించడం అలవాటు చేసుకోండి. వాళ్ళని ఆ రూల్ని ఒబే చేయడము, రూల్ ప్రకారం నడుచుకోవడం అనేది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ముసలాళ్ళు అందరూ కూడా చేయడం అనే డిసిప్లిన్డ్గా ఉండడం అలవాటు చేసుకోండి. అప్పుడే మన నెల్లూరు డెవలప్ అవుద్ది, మన దేశము డెవలప్ అవుద్ది, ఏ దేశమైనా డెవలప్ అవుతుంది. కాబట్టి ఎవరు డెవలప్ అవ్వాలన్నా, వాళ్ళు పర్సనల్గా డెవలప్ అవ్వాలన్నా డిసిప్లిన్గా ఉండడం అనేది అంత చిన్న విషయం నుంచి ముందు మొదలు పెట్టండి. లైఫ్లో మీ దాని అంతటదే మీరు ముందుకు వచ్చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.